ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మాకు మొత్తం 16కు 16 సీట్లు భారీ మెజార్టీ అంటే 10 గెలిచిపోయింది. ఈ అప్లికేషన్లు, ఈ తూతుంబాలు, ఇదంతా అంబకు, ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి. రెండు ఇచ్చినాం, రెండు ఇచ్చి ఏం చేసారు? బస్సులలో మహిళలు కూర్చుని కొట్లాడుకుంటురే అక్కడ బస్సులలో. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచాదే, మహిళలు పంచాదే, ఎక్కతానే పంచాదే, దిగేతానే పంచాదే, ఏంటి అది? ఇది అడ్మినిస్ట్రేషన్ మీరు కాదు, పెద్ద పథకం అది, గొప్ప పథకం ఆర్టీసీది. అరే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపిండు, ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి ఇచ్చి విడిచిపెట్టిండు. అది కేసీఆర్ ఇచ్చిండ, ఎవరు చేయలేదు. ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క పథకం మామూలుది కాదు, ఎవరు చేయలేరు. కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు, కాంగ్రెస్ 10 ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఎక్కువ నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అనలేదు, అద్భుతాలు ఉన్నట్టుగా, వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. సరే ఏమేం చేసుకున్నాం? నోరు కట్టుకున్నాం, పంచా కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్పగొట్టే లోపల కరెంటు పోలే. ఇప్పుడు ఏమన్నా కరెంటు పోతుంది, ఆ కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమి లేదు, వేసేదే లేదు, మాట లేదు. రోజు బాబు తిరుగుతున్నారు, కూర్చొని మేము ఏం తప్పు చేసినాము, ఏం మోసం చేసినాము, ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎంత లెక్క, ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా, రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతా, రోడ్ల పడతా, అంతా ఇప్పుడు ఇంట్లో నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఎక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ, అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారంటీ లెక్క ఏదైనా చెయ్యండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి, పైసలు ఎట్లా తెస్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేది లేదు, సత్యం లేదు, కానీ పొద్దుందాకా చెప్పేదే చెప్పేదే, తిట్టేదే తిట్టేదే, ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం, మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దు కూడా కొట్టడం, మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికి ఎవరికి ఓటు వేయాలనో సరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి, డెవలప్మెంట్ చేసి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సార్, దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు, రైతు బంద్ వేసుకుంటూ పోతే అయితే దళిత బంద్ అది మన అవైతే బంద్ చేశారు అని కేసీఆర్ కిట్టు ఉన్నాయి, అన్ని బంద్ చేసి పెట్టింది. దళిత బంద్ లేదు, ఏది లేదు, బీసీ బంద్ లేదు, ముస్లిం బంద్ లేదు, ఉన్న బంద్లని బంద్ చేశారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది, వాళ్ళకి ఏమైపోయింది డౌటు? ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయం అయింది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200-300 కూడా తెచ్చిస్తలేదు, ఎందుకంటే భయం. ఇప్పుడు 15 కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు. అప్పుడు 15 నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారో మోటార్ సైకిల్ కొనుక్కో, ఇప్పుడు అది అలా నింపితే ఆయనకి తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా మిగుతుంది, పాస్ కూడా మిగుతుంది. అదే అది ఉన్న కానీ కూసేసుకుంటే అదే ఇంకొకరిని పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయి తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క ఊరిలో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను, అది కేసీఆర్ అంటే మనం జీర్ణించుకోలేకపోయింది. ఇక్కడ హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ, అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ది అయితే భారీ మెజారిటీ, ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏమి కొట్లాడారు వాళ్ళు, ఏం తెచ్చారు వాళ్ళు? బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప, ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పారు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పారు, ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా, మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా, ఒక్కటి చెప్పారు ప్లీజ్.
నాకైతే తెలియదు మరి ఏమన్నా తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద పదేళ్ళల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు, మనం పదేళ్ళు ఉన్నాం, ఒక్కటి గీలే వాళ్ళదైపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటే పోతేనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు, ఏదేది? కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడు, మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ పదేళ్ళు అయ్యి మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడనుకో, ఈ ఐదేళ్లలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? మీరు చెప్పకపోతే నాకు లెక్క రాదు సార్, చెప్ప. ఎనిమిది రాష్ట్రాలు కొట్టేశాడు ఆయనకి, ఈ మూడో లెక్కనా? కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండుండ్రి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం, కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తాడు, ఆ ప్రజలే చూస్తారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంత ఏరియాకి వెళ్ళి. అట్లనే 17 పార్లమెంటరీ దాంట్లో 16 కూడా అయిపోయినాయి. రేపు 4-5 ఉన్నట్టు ఉంది ఫైనల్. అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. మళ్ళా అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే, వాళ్ళు ఏది చెప్తే. ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాల్య దొంగతనం. జిల్లా అధ్యక్షుని అది పార్టీయే కదనే. జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీకు ఆ డౌట్స్ అని వద్దు. చెవెల అంటే సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఎంపీ ఆయన. చెవెల డిసైడ్ అయిపోయింది ఉండొచ్చు, మేబీ నాకు ఐడియా లేదు. ఇంకా లోపలే చాలా డిసైడ్ అయినాయా, నాకు ఐడియా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది. మీరు చెప్తే షాక్ అవుతారు, నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు. అందుకే కొన్ని చెప్పాం, తర్వాత చెప్తాను.